విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్ట మండలం మోకవరం గ్రామంలో నాడు నేడు కింద పాఠశాల భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పాఠశాలలో 28 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నప్పటికీ ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కు వి గంగాధర్ నేను ఈ పంచాయతీ లో ఉన్న పాఠశాల భవనం దీని దృష్టి పెట్టుకొని నేను గెలిచి 6 నెలలు కావస్తుంది దీని దృష్టి నేను మండల ఆఫీస్ ఎంఏ గారి దృష్టి తీసుకెళ్ళాను అలాగే పిఓ గారి దృష్టి మీద 3 సార్లు నేను పిఓ గారి దృష్టి కూడా ఈ పంచాయతీల పాఠశాల సమస్యల మీద నేను పిఓ గారు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది అలాగే దీని విషయం నేను దాదాపు 3-4 సార్లు మండలమున అధికారుల దృష్టి నేను ఎండో గారు కూడా తీసుకురాణం మీ పాఠశాల చూపించడం జరిగింది అలాగే మన ఏ అధికారులు వచ్చినా ఎంఆర్ఓ గాని ఎంఓ డిపార్ట్మెంట్ గాని డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ గాని ఇటు పిఓ గారి దృష్టి అంత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకున్న సమస్యల మీద నేను పిఓ గారి దృష్టికి దాదాపు 3-4 సార్లు చెప్పడం కూడా జరిగింది ఈ దృష్టి మీద పిఓ గారు కూడా మళ్ళీ నేను మళ్ళీ పాఠశాల ఇచ్చేదాకా నేను మీ దగ్గర నుంచి మళ్ళీ వస్తూనే ఉంటాను సార్ అంటే పిఓ గారు సర్పంచ్ గారు మీరు ఇంకా నేను శాంక్షన్ ఇమిడియట్ గా చేస్తాను పాఠశాల మీరు ఇంకా రావాల్సిన పని లేదు అని కూడా చెప్పడం జరిగింది కావున దయచేసి ఈ పాఠశాలను నాడు నేడు కింద వెంటనే మంజూరు చేసి పాఠశాల భవనను నిర్మిస్తారని నేను పంచాయతీ సర్పంచ్ గా కోరుకుంటున్నాను అలాగే ఈ పిల్లలు ఉండడానికి వర్షాకాలంలో ఈ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి ఉన్నాయి కాబట్టి దీని దృష్టి కూడా వెంటనే ప్రభుత్వం వారు దీనికి దృష్టి పెట్టుకొని వెంటనే మంజూరు చేయగలరని నేను పంచాయతీ తరపున పంచాయతీ సర్పంచ్ గా కోరుకుంటున్నాను. ఇక్కడ స్కూల్ పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఇది మా స్టూడెంట్ అండ్ మా పిల్లలకి ఇక్కడ పంపించాలంటే చాలా భయం వేస్తుందండి. వర్షం ఒకవేళ పడినట్లయితే వర్షం స్టార్ట్ అయితే చాలా ఇక్కడ పంపించడానికి భయం వేస్తుందండి. పంపించే పరిస్థితుల్లో కూడా మేము లేము, ఎందుకంటే అది ఎప్పుడు పడిపోతుందో తెలియట్లేదండి. ఏ టైంలో కూలిపోతుందో తెలియదు, ఆల్రెడీ సగం పడిపోయిందండి. ఆ స్కూల్లో దయచేసి ప్రభుత్వం వారు పై అధికారి కూడా చాలా సార్లు తెలియపరచడం అయింది, కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజుల్లో ఈ ప్రభుత్వం పట్టించుకోలేకపోవడం అంటే చాలా మాకు చాలా బాధాకరమైన విషయము. దయచేసి మాకు స్కూల్ భవనం కొద్దిగా తొందరగా నిర్మించి మా పిల్లలకి మంచి చదువులు చదివిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభుత్వం వారికి. గత సంవత్సరం ఒక 5 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. స్కూల్ బిల్డింగ్ బాగాలేకపోవడం వల్ల వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. వర్షాకాలంలో అసలు మేము కూర్చోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ వర్షాకాలంలో మొత్తం భవనం మొత్తం కారిపోవడం వల్ల ఇక్కడ పిల్లలు కూర్చోబెట్టడానికి ఏ టైంలో ఇలా కూలిపోతో తెలియట్లేదు. అది పిల్లలు కూర్చోబెట్టడం కూడా చాలా భయంగా ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు? మొత్తం 28 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్ ఉన్నారు. హెచ్ఎం నేను, ఇద్దరు టీచర్స్ మేము. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంతకు ముందు మీరు ఎంఏ గారికి తెలియజేశారా? ఒక 3-4 టైమ్స్ తెలియజేశాము. ఎంపీడీఓ కూడా తెలియజేశాము, ఇస్తామన్నారు, కానీ ఇంకా మాకు శాంక్షన్ అవ్వట్లేదు. బిల్డింగ్ నాడు నేడు ద్వారా అయినా మాకు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుచున్నాము. చేస్తున్నాము. మా కొరం స్కూల్లో స్కూల్ బిల్డింగ్ చాలా సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి. ఈ స్కూల్ పడిపోయే పరిస్థితిలో ఉంది. మా పిల్లలకి ఇక్కడ తీసుకురావడానికి కూడా మాకు చాలా భయంగా ఉంది. ఏ టైంలో స్కూల్ బిల్డింగ్ పడిపోతుందో తెలీదు. ఈ వాతావరణం కూడా బాగాలేదు. ఈ ప్లేస్ చుట్టూ అన్ని చెత్త చెదారాలతో ఉంటుంది. ఏ టైంలో దోమలు కుట్టినా పిల్లలకి ఎఫెక్ట్ వస్తుంది. దానివల్ల ప్రభుత్వం వారికి మేము ఒకటే కోరుచున్నాము, తొందరగా మాకు స్కూల్ని ఈ స్కూల్ మార్చి నాడు నేడు అయినా కావాలి, లేకపోతే కొత్త స్కూల్ బిల్డింగ్ అయినా ప్లేస్ మార్చి వేరే దగ్గర ఇవ్వడం. ప్రభుత్వం దయచేసి నాడు నేడు కార్యక్రమం మొత్తం డెవలప్ అయిన ఊర్లోనే పెడుతున్నారు కాబట్టి దయచేసి ఇది కట్టేసి 20-30 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు దాకా మా స్కూల్ కొత్త బిల్డింగ్ గానీ రిపేర్ గానీ ఏం పెట్టలేదు. దయచేసి ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి నాడు నేడు కింద ఇమీడియట్ గా శాంక్షన్ చేయవలసిందిగా ప్రభుత్వం వాళ్ళకి నేను కోరుతున్నాను. మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మా సహకరించిన మా ప్రజల నుండి మా పూర్తిగా మా ధన్యవాదాలు కోరుతున్నాము. ఎలాగైనా దయచేసి మాకు నిర్మిస్తారని మేము కోరుకుంటున్నాము.